హాయ్, దిస్ ఈజ్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన మైనర్ మేజర్ పేపర్లో నుంచి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో యాక్చువల్గా సెకండ్ సెమిస్టర్ నుంచి మ్యాథ్స్ అనే పేపర్లో మేజర్ మైనర్ పేపర్స్ ఉంటాయి. అందులో మైనర్కైనా మేజర్కైనా ఈ పేపర్ కామన్గా ఉంటుంది, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్. ఓకేనా? ఎస్. ఆ పేపర్కి సంబంధించిన మనం యూనిట్ 1కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, సాల్వ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ వై ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ 2 బై ఎక్స్. సార్, ఇది లీనియర్ ఇన్ వైనా లీనియర్ ఇన్ ఎక్స్ అనేది ఎట్లా ఐడెంటిఫై చేయాలి? వేరియబుల్స్ ఎక్స్లో ఎక్కువగా ఉంటే అది లీనియర్ ఇన్ వై అంటాము. వేరియబుల్స్ వైలో ఎక్కువగా ఉంటే అది లీనియర్ ఇన్ ఎక్స్ అని చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ అంటే అదంతా ఒక టర్మ్, ఎక్స్ వేరియబుల్, ఎక్స్ మైనస్ 2 ఇంకొకసారి ఉంది, ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ 2 బై ఎక్స్, దట్ ఈస్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్. అంటే ఎక్స్ వేరియబుల్స్ 4 టైమ్స్ ఉంది. వై వేరియబుల్స్ చూడండి, ఇక్కడ ఒక్క చోట మాత్రమే ఉంది. సో ఎక్కువగా వైలు ఉన్నాయా ఎక్కువగా ఎక్స్ ఉన్నాయా? సార్ ఇక్కడ ఎక్స్ ఉంది కదా సార్, ఇక్కడ వై ఉంది కదా సార్, అంటే అది వేరియబుల్ కాదు. ఓకే, కాబట్టి ఇక్కడ ఎక్స్ వేరియబుల్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే ఇది లీనియర్ ఇన్ వై అని గుర్తుపట్టాలి. మరి లీనియర్ ఇన్ వై ఎట్లా ఉంటుందంటే డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఇజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. ఇట్లా తెచ్చుకుంటాం ఇచ్చిన ఈక్వేషన్ని. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఉంటుంది, అక్కడ ఏమి ఉండకూడదు. సో అక్కడ డివై బై డిఎక్స్ ఉండాలా? ఎక్స్ స్క్వేర్ ఉండకూడదు అంటే ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేసేస్తాము, అప్పుడు డివై బై డిఎక్స్ ఫామ్ లాగా వచ్చేస్తుంది. ఓకే, సో ఇట్లా స్టాండర్డ్ ఫామ్ తెచ్చిన తర్వాత మనం పి ఆఫ్ ఎక్స్ని క్యూ ఆఫ్ ఎక్స్ని కనుక్కుంటాం. దాని తర్వాత ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కుంటాను. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్కి ఫార్ములా ఈ పవర్ ఇంటిగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్. లీనియర్ ఇన్ వై కాబట్టి జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే వై ఇంటూ ఐఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. ఇది అన్నమాట మన ఇచ్చిన ఈక్వేషన్కి జనరల్ సొల్యూషన్. కాబట్టి స్టాండర్డ్ ఫామ్ రావాలి అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉండకూడదు అంటే ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేసేస్తాం. ఫస్ట్ స్టెప్ అది చేయాలి. ఎస్, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని రాస్తున్నాను. గివెన్ డిఈస్ సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ వై ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ 2 బై ఎక్స్ సార్ అది. ఓకేనా? ఎస్, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఉండకూడదు, ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేద్దాం. డివైడింగ్ విత్ ఎక్స్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్, ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, ఇంకా మిగిలింది డివై బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ పక్కన వై ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ 2 బై ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ మిగిలింది డివై బై డిఎక్స్ ప్లస్, ఇప్పుడు చూడండి దీన్ని ఎక్స్ని ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేద్దాము, 2ని ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేద్దాం. అగైన్ ఎల్సిఎం మీకు సేమ్, ఎక్స్ స్క్వేరే వచ్చేది. చూడండి ఎక్స్ స్క్వేర్ ఎల్సిఎం ఎక్స్ మైనస్ 2. ఎస్, కాబట్టి ఎందుకు ఇలా రాస్తున్నామంటే ఇక్కడ ఎక్స్ ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, సో వై అలానే ఉంటుంది, ఇంకా ఈ పవర్ మైనస్ 2 బై ఎక్స్. నెక్స్ట్ డివై బై డిఎక్స్ ప్లస్ ఇక్కడ ఏముంటుందంటే ఇంకా 1 బై ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 2 బై ఎక్స్.
Yes, this is a linear equation in y, dy by dx p of x into y is equal to q of x, where p of x and q of x are functions in the variable x. Okay, yes, కాబట్టి అదే ఒక లైన్ రాస్తున్నా. దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్, దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వై. కాబట్టి దీన్ని స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తాం. కంపేరింగ్ ద అబో విత్ కంపేరింగ్ ద అబో విత్ dy by dx plus p of x into y is equal to q of x. Yes, compare చేస్తే ఇంకా p of x q of x కనిపెడదాం. Okay, so where p of x is equal to p of x ఏంటి, 1 బై ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ స్క్వేర్. q of x ఇది, q of x ఇస్ ఈక్వల్ టు e పవర్ మైనస్ 2 బై ఎక్స్. నెక్స్ట్ if ని క్యాలిక్యులేట్ చేయాలి. if కి ఫార్ములా e పవర్ ఇంటెగ్రల్ p of x dx. ఫస్ట్ ఇంటెగ్రల్ p of x dx ని కనుక్కుందాం. సో ఇంటెగ్రల్ p of x into dx, integral 1 by x minus 2 by x square dx. Okay, yes, integration ni ee rendit ki apply cheddam. So that is equal to integral 1 by x dx minus ikkada 2 constant outside lo rasanu 1 by x square dx. Direct formula integral 1 by x log x avutundi minus 2 1 బై ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ మైనస్ 1 బై ఎక్స్ గుర్తుంచుకోవాలి. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ మైనస్ మైనస్ ప్లస్ 2 బై ఎక్స్. ఇది ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్. నెక్స్ట్ మనం ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ dx, so which is equal to e power log x plus 2 by x. అక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. సో దాన్ని ఏం రాసుకోవచ్చు అంటే e power log x into e power 2 by x రాయచ్చు. ఎలా సార్? బేసిస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేయొచ్చు. e power log x plus 2 by x అదే కదా. ఎందుకు ఇలా రాసామంటే e power log f of x అనమాట. ఇది ఒక ఫార్ములా. e log క్యాన్సిల్ అయిపోయి f of x మిగులుతుంది. ఓకే, ఎస్, కాబట్టి ఇక్కడ e log క్యాన్సిల్ అయిపోయి x ఉంటుంది. e పవర్ ఇంకా 2 బై ఎక్స్, e పవర్ 2 బై ఎక్స్. దిస్ ఈజ్ if. నెక్స్ట్ if క్యాలిక్యులేట్ చేసిన తర్వాత జనరల్ సొల్యూషన్ని కనుక్కోవాలి. ఓకే, నెక్స్ట్ జనరల్ సొల్యూషన్. దేర్ ఫోర్ జనరల్ సొల్యూషన్, జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ డిఈస్. సో ఫార్ములా ఏంటి? లీనియర్ ఇన్ వై కాబట్టి వై ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. ఓకే, వై ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి సార్? ఇదే కదా. సో ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ 2 బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? రైట్ సైడ్లో ఉండేది అక్కడ మన, ఇది ఇక్కడ నోట్ చేశాం. సో ఈ పవర్ మైనస్ 2 బై ఎక్స్. ఓకే, నెక్స్ట్ ఐఎఫ్ అంటే ఇందాక నోట్ చేసాం, ఎక్స్ ఇంటూ ఈ పవర్ 2 బై ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే రెండింటికి బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేయొచ్చు. ఈ పవర్ మైనస్ 2 బై ఎక్స్ ప్లస్ 2 బై ఎక్స్ ఈ పవర్ 0 1. ఓకే,
సో కాబట్టి ఎక్స్ వై ఈ పవర్ 2/x ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం ఉండదు అంటే ఇంకా ఓన్లీ ఎక్స్ మాత్రమే ఉంటుంది, రెండు క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ వై ఈ పవర్ 2/x. ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏమంటే ఎక్స్ స్క్వేర్ బై 2 + c. ఓకే, సో ఇక్కడ వరకు స్టాప్ చేసేయచ్చు, ఇలా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బై.